తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంతో ప్రత్యేక రాష్ట్రం సాకారమైందంటూ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఓ కవితను ఆలపించారు. విత్తనం చనిపోతూ పంటకు వాగ్దానం చేసిందంటూ అందరి హృదయాలను తట్టిలేపే కవితను ప్రస్తావించారు. తెలంగాణ అమరుల త్యాగం ఎంత గొప్పదో దేశపతి శ్రీనివాస్ మరోసారి ఘనంగా స్మరించుకున్నారు. విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. చిన్నారి పువ్వు రాలిపోతూ కాపును వాగ్దానం చేసింది. సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైంది. అమరత్వం రమణీయమైంది. అది కాలాన్ని కౌగిలించుకొని ప్రజా తెలంగాణని వాగ్దానం చేసింది. ప్రజా తెలంగాణని వాగ్దానం చేసింది. వివక్ష నుంచి విద్రోహాల నుంచి విముక్తిని వాగ్దానం చేసిన ఆ అమరుల త్యాగ ఫలం ఇవాల్టి ఈ తెలంగాణ రాష్ట్రం